హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఇక్కడ వచ్చేసి నేను ఇవాళ నా స్ట్రీట్ షాపింగ్ చూపించబోతున్నాను. సంక్రాంతి కాబట్టి అందరం సహజంగా ఎన్నో షాపింగ్స్ అనేవి చేస్తూ ఉంటాం కదా. నేనైతే శారీస్ ఆల్రెడీ కొనేసాను, ఆ శారీస్ కూడా చూపిస్తాను. పిల్లల డ్రెస్లు అవి చూపిస్తూ ఇక్కడ నేను చేసిన కొన్ని స్ట్రీట్ షాపింగ్ చాలా తక్కువ ప్రైస్కి ఎక్కడ కొన్నాను ఏంటి అనేది షేర్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తుంది మీరు ఒక టాప్ అనమాట. మీకు వీడియోలో తెలుస్తుంది క్లాత్ ఎంత షైనింగ్గా ఉంది అనేది. చేతులు వచ్చేసి హ్యాండ్స్, మోడల్ వచ్చేసి బెల్ హ్యాండ్స్ వచ్చాయి. సిల్వర్ థ్రెడ్తో వర్క్ వచ్చింది అనమాట, చిన్న థ్రెడ్ వర్క్ అనేది. స్టార్టింగ్ ఫ్రంట్ ఎలా ఉందో అలాగే హ్యాండ్స్కి, టాప్కి, బాటమ్కి కింద కూడా జస్ట్ ఒక లైన్ లాగా, లేస్ లాగా సిల్వర్ థ్రెడ్తో వచ్చింది. ఇది వచ్చేసి ఓన్లీ 150 రూపీస్ అనమాట. ఈ టాప్ వచ్చేసి మీకు క్లాత్ చూస్తే తెలుస్తుంది కదా, మంచి షైనింగ్గా ఉంది, మంచి ఒక టమాటా పండు కలర్ లాంటిది అనమాట. ఇది బేబీ పింక్, పింక్ కూడా కాదు, అదొక వైన పింక్ కలర్, అంటే టమాటా పండు కలర్ అలా అంటారు కదా, అలాగా పింక్ కలర్ అనమాట. చాలా బాగుంది ఇది. ఈ టాప్ వచ్చేసి ఓన్లీ 150 రూపీస్. ఇవన్నీ ఎక్కడ కొన్నాను అనేది షేర్ చేస్తాను. ఈ స్ట్రీట్ షాపింగే బట్ డైలీ వేర్కి కూడా బాగుంటాయి. ఇదైతే కొంచెం అసలు బయటకు వేసుకెళ్ళడానికి కూడా బాగుందని అనిపించింది. ఈ టాప్ వచ్చేసి నాకు చాలా మంచి షైనింగ్గా ఉంది. నెక్స్ట్ టాప్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్లో తీసుకున్నాను. ఇది కూడా ఓన్లీ 100 రూపీస్ అనమాట. ఈ టాప్ వచ్చేసి ఇది కూడా మంచి షైనింగ్గా ఉంది. క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది, బాగుంది. దీనికి వచ్చేసి చెమ్కీ బుటాస్ లాగా వచ్చాయి, చెమ్కీ వర్క్ అనమాట. చిన్న బుటా లాగా వచ్చి హ్యాండ్స్ నార్మల్గా వచ్చాయి, 3/4 హ్యాండ్స్ వస్తాయి. అడుగున వచ్చేసి ఇలా సింపుల్ వర్క్ వచ్చింది, చెమ్కీ వర్క్ విత్ అలాగే థ్రెడ్ వర్క్ అనమాట, థ్రెడ్ ఫ్లవర్స్ వచ్చాయి. ఇక్కడ ఏంటంటే ఈ రెండు టాప్స్ ఎందుకు తీసుకున్నానంటే నేను తీసుకున్న లెగ్గిన్ అలాగే చున్నీ వచ్చేసి రెండింటికి కూడా మ్యాచ్ అయిపోతుంది. సో పైన టాప్ వచ్చేసి బ్రైట్ కలర్స్ కాబట్టి, కింద వచ్చేసి బాటమ్, నేను ఇలాగా లెగ్గిన్ వచ్చేసి లైట్ కలర్ తీసుకున్నాను. చున్నీ కూడా ఇలా నెట్టెడ్ తీసుకున్నాను అనమాట, కొంచెం పూర్తిగా నెట్టెడ్ కాదు కానీ క్లాత్ కొంచెం సాఫ్ట్గా ఉంది, బాగుంది. ఇలా రెండింటి మీదకి పనికి వస్తుంది లెగ్గిన్ అని చెప్పి, అంటే ఆ బ్రైట్ కలర్ దాని మీదకి, ఈ బ్లూ కలర్ దాని మీదకి, రెండింటి మీదకి లెగ్గిన్ పేరప్ చేసుకోవచ్చు. సో అందుకని చెప్పి ఇదొక టాప్ తీసుకున్నాను. ఈ బ్లూ కలర్ది వచ్చేసి ఓన్లీ 100 రూపీస్ అనమాట ఈ టాపు. ఇది కూడా క్లాత్ చూసారా, చాలా మంచి షైనింగ్గా క్లాసీ లుక్ అయితే ఉంది. సో ఇది ఇవైతే మనం బయటకు కూడా వేసుకెళ్ళచ్చు అనమాట. చాలా బాగున్నాయి ఈ టాప్స్ వచ్చేసి. నెక్స్ట్ చూపించే కుర్తి వచ్చేసి ఒక కాటన్ కుర్తి. ఇవి డైలీ వేర్కి బాగుంటాయి, 3/4 హ్యాండ్స్ వస్తాయి అనమాట. అదొక విధమైన పీచ్ బ్రైట్ పీచ్ కలర్ లాగా ఉంది. దీని మీద వచ్చేసి మనం బ్లాక్ లెగ్గిన్తో పేరప్ చేసుకోవచ్చు. బ్లాక్ లెగ్గిన్ చున్నీ అవి నార్మల్గా ఇంట్లో ఉంటూ ఉంటాయి కాబట్టి మనం లెగ్గిన్స్ సపరేట్గా కొనుక్కునే పని లేకుండా ఇలా పేరప్ చేసుకునేవి సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇంకొక డ్రెస్ వచ్చినట్టు వస్తుంది అనమాట. సో ఆల్రెడీ ఇంట్లో ఉన్న వాటితో మనం పేరప్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మామూలుగా ఒక కాటన్ కుర్తి, క్లాత్ అయితే చాలా బాగుంది. ఇది కూడా ఓన్లీ 100 రూపీస్. ఇక్కడ చూపిస్తున్న మరొక టాప్ వచ్చేసి ఒక ఫ్రాక్ మోడల్ ఉంది, ఫ్లోరల్ ప్రింట్తో ఉందన్నమాట. స్కై బ్లూ విత్ వైట్తో వైట్ లెగ్గిన్ అయినా పేరప్ చేసుకోవచ్చు. నెక్ వచ్చేసి ఇలా ఒక లేస్ లాగా డిజైన్ వచ్చింది, ఒక బోట్ నెక్ లాగా మొత్తం నెక్ వరకు అంతా కవర్ అవుతుంది. చూసారా ఒక రోజ్ ఫ్లవర్స్ లాగా వచ్చి అక్కడక్కడ మొత్తం కూడా పెరల్స్ వచ్చాయి. ఇక్కడ నెక్ చూసారా అంతా ఎలాస్టిక్ అనమాట, మనకి స్ట్రెచబుల్ లాగా ఉంటుంది. హ్యాండ్స్ కూడా అంతే, హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ వచ్చి ఇక్కడ కూడా ఎలాస్టిక్ వచ్చింది. మొత్తం ఇదొక ఫ్రాక్ లాగా వస్తుంది. ఇది వచ్చేసి మన మామూలుగా కుర్తీస్ ఎలా ఉంటాయో ఆ లెంతే వస్తుంది, ఫుల్ ఫ్రాక్ అయితే కాదు. బట్ దీనికి నడుము దగ్గర వచ్చేసి ఒక బెల్ట్ లాంటిది ఇచ్చారనమాట, దీనివల్ల హైలైట్ అయింది. యాక్చువల్ అక్కడ మనకి హ్యాంగ్ చేసి పెడతారు కదా, అక్కడ తగిలిచ్చి పెట్టినప్పుడు చూసి ఆ కలర్ చూసి తీసుకున్నా. దీంట్లో స్కై బ్లూ ఇది ఉంది, నేను వచ్చేసి ఈ కలర్ తీసుకున్నా. ఇది మాత్రం వచ్చేసి 300 రూపీస్, 350 చెప్పారు, 250కి ఇచ్చారనమాట ఆ టాప్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కాటన్ ఫ్రాక్. ఈ కాటన్ ఫ్రాక్ వచ్చేసి ఇది చాలా మంచి బ్రైట్ కలరు. హ్యాండ్స్ వచ్చి మాత్రం ఇది ఒక్కదానికి మాత్రం హ్యాండ్స్ నేను అటాచ్ చేయించాను, అంటే మామూలు టాప్కి హ్యాండ్స్ వాడు ఇచ్చాడు కాబట్టి ఆ హ్యాండ్స్ వచ్చేసి నేను అటాచ్ చేయించుకున్నాను. మిగతా అన్నీ కూడా 3/4 హ్యాండ్స్ వల్ల ఆల్రెడీ స్టిచ్ చేసే ఉన్నాయి. ఇది కూడా టాప్ వచ్చేసి, ఈ కుర్తీ కూడా వచ్చేసి ఓన్లీ 100 రూపీస్. మధ్యలో ఒక ట్రీ వచ్చింది ఫ్రంట్, అలాగే బ్యాక్ అంతా కానీ ఫ్రంట్ అంతా కానీ ఒక ఫ్లోరల్ ప్రింట్ లాగా వచ్చింది, మామిడి పిందులతో ప్రింట్ లాగా వచ్చింది. చంద్రకాంతం కలర్ అంటారు కదా ఆ కలర్ అనమాట. ఇది వచ్చేసి ఒక 100 రూపీస్ టాప్ వచ్చేసి. అంటే ఆ రెండు 100 రూపీస్ కూడా డైలీ వేర్కి తీసుకున్నా, మిగతా 150-100 రూపీస్ ఏంటంటే క్లాసీలకు కూడా ఉన్నాయన్నమాట, డైలీ వేర్కే కాదు బయటకు కూడా వేసుకెళ్లేలాగా. అయితే నేను అంత తక్కువకి ఆ మంచి టాప్స్ నేను తీసుకుంది, ఆ కుర్తీస్ తీసుకుంది అక్కేపాలెం స్ట్రీట్ మార్కెట్ అనమాట. యాక్చువల్గా ఎస్కేఎంఎల్ మనకి బేకరీ ఉంటుంది, దాని ఆపోజిట్ పెట్టి అమ్ముతూ ఉంటారు వీళ్ళు. క్లాత్ చాలా మంచిగా ఉంటుంది. ఇవే కాదు, జెంట్స్కి వచ్చేసి హుడీస్ కూడా చాలా తక్కువ రేటుకి చాలా మంచి క్వాలిటీతో బాగున్నాయి వాళ్ళ దగ్గర. చున్నీస్ కూడా చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి, ఓన్లీ 50 రూపీస్ చున్నీ వచ్చేసి. ఎవరైనా వైజాగ్లో వాళ్ళు, ఇక్కడ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ట్రై చేసుకోండి.
చాలా బాగున్నాయి, క్వాలిటీ ఉన్నాయి అండి. తక్కువ ప్రైస్కున్నా కూడా డైలీ వేర్ కావాలంటే తీసుకోవచ్చు. చాలా క్వాలిటీ బాగున్నాయి. వాళ్ళు ఎప్పుడు కూడా పెడతారు, సండే కొంచెం ఎక్కువ ఇంకా క్వాలిటీ పెడతారనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి అక్కేపాలెం చెప్పాను కదా, అక్కేపాలెం స్ట్రీట్ షాపింగ్ అదంతా కూడా. ఇంక నెక్స్ట్ ఈ డ్రెస్ వచ్చేసి నేను మీషోలో బుక్ చేసుకున్నాను. ఇది వచ్చేసి నాకు 375 వచ్చింది. ఇది వచ్చేసి స్కర్ట్ మోడల్ అనమాట, వైట్ది వచ్చేసి స్కర్ట్. పైన ఇప్పుడు నేను ఫోల్డ్ చేసింది వచ్చేసి ఒక కుర్తీ, దాని మీదకి బాగుంది. నీ డిజైన్ ఏదైతే వస్తుందో అలాగా వస్తుంది. దీనికి చున్నీ అయితే ఏమి రాలేదు, జస్ట్ స్కర్ట్ అలాగే పైన టాప్ అనమాట. స్కర్ట్ మోడల్ వద్దు అనుకున్న వాళ్ళు దాని మీదకి ఆ టాప్ మీదకి వచ్చేసి మన లెగ్గింతో వైట్ లెగ్గింతో పేరప్ చేసుకోవచ్చు. సో అది కూడా క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉంది, చాలా చాలా సాఫ్ట్గా బాగుంది. ఇక నెక్స్ట్ చూపిస్తున్న ఈ కలర్ వచ్చేసి, ఇది వచ్చేసి టాప్ స్లీవ్లెస్, కానీ యాక్చువల్గా నేను స్లీవ్లెస్ యూస్ చేయను. దీనికి మాత్రం కోట్ వచ్చింది కాబట్టి తీసుకున్నాను. సో కోట్ కవర్ అయిపోతుంది మనకి హ్యాండ్స్ దగ్గర. సో ఇది వచ్చేసి నాకు 237-240 అలా ఉన్నది. నాకు అప్పుడు ఆఫర్లో 187K వచ్చింది ఈ టాప్ వచ్చేసి. ఇది జస్ట్ ఒక టాప్ అలాగే, అంటే స్లీవ్లెస్ టాపు అలాగే దానిపైన కోట్ అనమాట. టాప్ వచ్చేసి మాత్రం కొంచెం సిల్క్ క్లాత్ లాగా ఉంది, కాటన్ది అయితే కాదు, బట్ చాలా క్లాసీ లుక్గా ఉంది. ఇది వచ్చేసి నేను న్యూ ఇయర్ కూడా వేసుకున్నాను. నా న్యూ ఇయర్ వ్లాగ్ గమనించినట్లయితే కనుక దాంతో నేను ఈ డ్రెస్ మీదే ఉంటాను. ఇది ఒకటి అనమాట. వీటిలో కూడా మల్టీ కలర్స్ అయితే ఉన్నాయి, గ్రీన్లో, రెడ్లో, అలాగే బ్లాక్లో, బ్లాక్ విత్ ఆరెంజ్, అలా చాలా కలర్స్ అయితే బాగున్నాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆ 3 డ్రెస్సులు నేను మీషోలో తీసుకున్నాను, ఆ 2 డ్రెస్సులు కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్న ఈ శారీ వచ్చేసి ఆల్రెడీ నేను ఎప్పుడో తీసుకున్నది, కానీ నేను ఇంతవరకు కట్టలేదు. బట్ సంక్రాంతికి ఇది కడదామా అన్నట్టుగా ఆలోచిస్తూ మీకు ఒకసారి చూపిస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి ఈ బ్లౌజ్ నెక్ వచ్చేసి ఇదంతా శారీతో పాటు ఇచ్చిన బ్లౌజ్లోనే వర్క్తో సహా వచ్చింది. హ్యాండ్స్ వచ్చేసి ఇలా పెట్టించారనమాట. హ్యాండ్స్కి వచ్చిన ఈ చిన్న డిజైన్ కానీ, బుటా లాంటిది ఫ్లవర్ లాగా ఉంది కదా అది, కానీ బ్యాక్ నెక్కు వచ్చినవి ఆల్రెడీ శారీతో పాటే ఆ బ్లౌజ్కి వచ్చింది కాబట్టి హ్యాండ్స్ వరకు నేను అలా డిజైన్ పెట్టి కుట్టించాను అనమాట. ఇది అమ్మవారికి శ్రావణ మాసంలో కట్టాను. సో ఇంతవరకు నేను కొత్తది కట్టుకోలేదు. ఇక ఈసారి సంక్రాంతి కడతామా, లేదా ఆల్రెడీ ఇంకొక శారీ ఉంది, అది వచ్చేసి ఇప్పుడు రఫిల్ హ్యాండ్స్తో నేను కొంచెం మోడల్గా పెట్టించి కుట్టిస్తున్నాను అనమాట. అది మిషన్ దగ్గర ఉంది. సో ఆ శారీ నేను పండక్కి ఏది కట్టుకుంటే అప్పుడు ఆ వ్లాగ్లో షేర్ చేస్తాను. ఇక ఈ శారీ కూడా రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఏది కావాలంటే అది కట్టుకోవచ్చు ఫెస్టివల్కి, భోగికి కానీ, సంక్రాంతి కానీ అని. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి నా పిల్లల బట్టలు. ఇవి కూడా నాకు భోగి రోజే మా చిన్నబాబు బర్త్డే కాబట్టి వాడికి వచ్చేసి ఒక సూట్ లాగా ఉంటుంది అనమాట. ఇది చూసారు కదా 1560 వీళ్ళ షాప్లో, ఎప్పుడు వైజాగ్లో ఉన్న వాళ్ళకి ఈ షాప్ ఐడియా ఉంటుంది, పవన్ షోరూమ్ అని. 1+1 ఆఫర్ ఎప్పుడు ఉంటుంది, బట్టలు బాగుంటాయి అనమాట, కొంచెం మనకి తక్కువగా వస్తుంది. ఇప్పుడు 1560 అంటే నాకు 750-780కి నాకు ఈ డ్రెస్ వచ్చేసినట్టు. ఇప్పుడు పిల్లలవి కనీసం 1000 పైన పెట్టండి, పిల్లలకి రావట్లేదు కదా. సో వాడికి వచ్చేసి నేను ఆ కలర్లో లోపల వైట్ షర్ట్ అలాగే కింద ప్యాంటు పైన కోట్ మోడల్గా వచ్చిన ఇదనమాట, సూట్ లాగా ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది పెద్ద బాబుది. ఇది వచ్చేసి బ్లూ కోట్ పైన లోపల వచ్చేసి ఆ టమాటా పండుగల షర్ట్ కింద బ్లూ జీన్స్తో ఈ డ్రెస్ వచ్చింది అనమాట. ఇది వచ్చేసి చూసారా, ఇది మాత్రం వేరే షోరూంలో తీసుకున్నాను. ఇది వచ్చేసి ఒక్కటే 1200. సో ఇవి ఈసారి పండక్కి నేను చేసిన స్ట్రీట్ షాపింగ్, అంటే ఆల్రెడీ శారీస్ చాలా ఉండటం వల్ల వాటిని మంచిగా స్టిచ్ చేయించుకోవచ్చు అన్నట్టుగా. ఇక స్టిచ్ చేయించుకుంటూ ఆ డబ్బు లేదో వాటికి కొంచెం డిఫరెంట్గా పెడదాము, ఇంకా అనవసరంగా శారీస్ కొంటాం నేను. కానీ ఈసారి చేసిన స్ట్రీట్ షాపింగ్ మాత్రం డ్రెస్సెస్ మాత్రం తీసుకున్నాను కదా, ఇవి నా స్ట్రీట్ షాపింగ్. 100 రూపీస్కి కుర్తీస్ అనమాట. ఎవరైనా నచ్చిన వాళ్ళు, ఇక్కడ ఉన్నవాళ్ళు వైజాగ్లో అయితే ట్రై చేయండి, బాగుంటాయి. ఇది ఫ్రెండ్స్ పండక్కి ఈసారి నా షాపింగ్. మరి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై బై.